గత ఎన్నికల్లో తాము వైసీపీకి మద్దతుగా పనిచేశామని, మాజీ ఎమ్మెల్యే పొన్నాడుకు అండగా నిలిచామని, తమ గ్రామంలో కొంతమంది తమ కుటుంబాలపై కక్ష సాధింపులకు పాల్పడి తమను వేధిస్తూ ఉన్నారని గద్దెనపల్లి గ్రామ మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం సముద్ర తీరంలోని పరలో వేటకు వెళ్లగా తమపై దాడి చేసి తమ వలల్ని పడవల్ని ధ్వంసం చేయగా దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేయలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాము తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదనే కక్షతో తమ భర్తల్ని జీవనాధారమైన వేటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, గత 15 రోజులుగా తమ ఇంటిలోని మగవారు వేటకు వెళ్లకపోవడంతో వారం రోజులుగా ఇంటిలోని వారందరూ పస్తులు ఉంటున్నామని, మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. ఈరోజు పరలో చేపలను వేటాడుతుండగా తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరి ప్రోద్బలంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారని, దీనితో తమ మగవారు భయభ్రాంతులకు గురై పడవల్ని వలల్ని వదిలిపెట్టి వచ్చేశారని మహిళలు రోధిస్తూ మీడియాకు మొరపెట్టుకున్నారు. తమకు రాజకీయాలతో సంబంధం లేదని, గతంలో మాజీ శాసనసభ్యుడు పొన్నాడు సతీష్ తమకు అండగా ఉండడంతో తాము పొన్నాడకే ఓటు వేశామని, పొన్నాడు ఓడిపోయిన తర్వాత తాము రాజకీయాల గురించి ఎక్కడ ప్రస్తావన తేలేదు, అయినా తమ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ మద్దతుదారులైన కొందరు తమపై కక్ష కట్టి తమకు జీవనాధారం లేకుండా చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలంటూ మత్స్యకారులు మీడియాను వేడుకున్నారు. మాది కాటకొండ మండలం అండి, మాది గద్దెనపల్లి గ్రామం అండి. మా మొగోళ్ళు అయితే 35 గ్రామాలండి, మావి 35 మంది పరకు వచ్చి ఆటాడతారండి. మాకు ఇంకా వేరే బతుదరి లేదండి. మేమైతే అండి గద్దెనపల్లిలోని ఎక్కడ ఎంతో దూరం నుంచి వచ్చండి ఇక్కడ పోయి ఆటాడుకుంటారండి. అది తెచ్చే తిన్నట్టు లేకపోతే లేనట్టండి. మా బతుదరి అంతా పర్లేనండి, మరి ఎందుకు కక్ష పెట్టారంటే అండి మాకు. మేమైతే అండి మేము కాంగ్రెస్ కోటేసామండి. మేమైతే తెలుగుదేశానికి వెళ్ళేదనేసి అండి పంకాలు పెట్టుకునండి. ఎనమండుగులో 10 మంది ఉన్నారండి మా గద్దెనపల్లి గ్రామస్తులండి, పెద్దలు చిన్నలు అందరూ కూడానండి. ఆ డబ్బులు ఇవ్వలేదనేసి చాలా కక్ష కట్టారండి పిల్లలని, పెద్దోళ్ళు కూడానండి. అసలు ఏటాడుకోనవట్లేదండి, ఏటకెళ్ళొద్దు అనేసి అండి. పొరుగురోళ్ళు కూడా ఉసుకలుతున్నారండి, ఏటాడనొద్దు, వాళ్ళని బ్రతక నాకు చేయకూడదు, వాళ్ళు డబ్బు తినేస్తున్నారనేసి మా మీద కష్టాలు పెడుతున్నారండి. మేమైతే నేను ఎవరింటికి వెళ్ళలేదండి. ఆ బొద్దుదరికి ఏదో 100 వచ్చినా 200 వచ్చిన పర మీద ఏటాడుకుంటామండి. మేము ఏటాడుకుని తింటామండి, కానీ ఎవరి ఇంటికి వెళ్ళామండి. మేము రాజకీయ తర్కం కూడా మేము లేవండి. ఏదో వాళ్ళు ఎత్తున్నారు కాబట్టి తింటున్నామండి. వాళ్ళు ఏటలకి వెళ్తలేదండి. అప్పుడు ఏమని పిల్లల్ని పిల్లల్ని వదిలేసండి. నామ డబ్బుల గురించి అండి, రిలయన్స్ డబ్బులు అండి, నామ డబ్బుల గురించి అండి. వాళ్ళు ఏమండి నావల గురించి పోట్లు పండి రైతులు పగలు ఇక్కడ ఉండండి, పీలు రాయించుకున్నారండి. అప్పుడు వాళ్ళు రమ్మంటే అండి మాకు వస్తాయండి, మేము రామా, మీరు తినండి, మాకు అక్కర్లేదనే చెప్పారండి వాళ్ళు. వాళ్ళు ఎవరు రమ్మంటే ఎదురకంగా మాట్లాడేవారండి, వాళ్ళకి వచ్చా చూద్దాంలే మీరు చూడండి అనేసి అని ఇవ్వరండి. వాళ్ళు ఎవరు ముందుకు రాలేదండి. వీళ్ళు పిల్లల్ని పిల్లల్ని ఇల్లు వాకలు వదిలేసి తిన్నారా లేదని పట్టించుకోకుండా అండి. 4 రోజులు 5 రోజులు 6 రోజులు తిరిగారండి వాళ్ళ గురి నావల గురించి. ఆ డబ్బులు పంచమనేసండి, అలా కజ్జాలు పెడుతున్నారండి. అవి 10 మంది చేతిలో 2 బట్టలు 3 బట్టలు పెట్టారండి. అయినా కూడానండి తిన్నా సరే మళ్ళీ తిరిగి మళ్ళీ మా మీద కేసులు పెడుతున్నారండి. ఏటకి 15 రోజుల నుంచి ఏట్లకి కూడా వెళ్తలేదండి. ఏట్లకి వెళ్ళకపోతే ఇక్కడికి వచ్చండి, ఏట్లాడుకుంటుంటే మళ్ళీ పోర్చుని పంపించడం అండి, పొరుగురులు పంపించడం, కొట్టమని చెప్పడం అండి, నావల్ లాక్కమని చెప్పడం, వాళ్ళ లాక్కమని చెప్పడం, పోలీసులు వచ్చేమో అండి మొగోళ్ళని కొట్టడం. మేము బతుకుదేరు లేదు, మాకు మేము ఎలా బ్రతకాలి మాకు ఏం తెలియట్లేదు. మాకు ఆడాలి వచ్చి మాకు పనులు చేత కదండి, మొగోళ్ళు చెప్తే తింటాం లేకపోతే లేనండి. పిల్లలు మేము ఎలా పెంచుకోవాలి, సీట్లు పట్టు మేము ఎలా పెంచుకో కట్టుకోవాలండి. మేము లేదు మాకు బతుకుదేరు చూపించమని న్యాయం చేయమని మేము అడుగుతున్నామండి. కూడా ఏటకొచ్చిన మొగోళ్ళని కొట్టారండి, 3 గుట్ల పని చూడలేదండి. ఆ కుర్రను కొట్టారండి, ఏటాడుకుని కుర్రను చదువుకుని కుర్రను పంపించండి సీట్లు పట్టు కట్టుకోవడానికి లేక. ఆ పిల్లలను కూడా కొట్టారండి. మా ఊరు పెద్దలేండి, గద్దని పిల్లలు పెద్దలేనండి. కేసు పెట్టామని మా కేసు ఏమి తీసుకోవట్లేదండి. వాళ్ళు కేసు ఏమో తీసుకున్నారు, మా కేసు తీసుకోవట్లేదండి. నాయి మీరు చేయమని అడుగుతున్నామండి. మాకు మాకు ఇంకేరే ఆధారం లేదండి. లేకపోతే మాకు ఏదైనా పనులు అని పురవాయించండి, లేకపోతే ఏదైనా జాబ్లు అండి ఇప్పించండి మొగోళ్ళకి. మేము ఎక్కడికి వెళ్ళి బ్రతకమంటారండి, మాకు ఈ పర్రేని మాకు ఆధారు. కొట్టడానికి వచ్చారండి మొగోళ్ళని, మరి బొద్దుదేరు లేవు కదా, సీట్లు పోట్లు లేవండి, తచ్చుకుంటూ తిన్నట్లేదు లేదనట్టు. 15 రోజుల నుంచి అండి మాకు ఏటలు కూడా లేవండి. ఈ రోజు మొగోళ్ళు ఏటలకి వెళ్ళమని చెప్తండి, ఏటలకు వచ్చారండి. 15 రోజుల నుంచి ఏటాడద్దు అన్నారండి ఎస్ఐ గారు ఆ గొడవల గురించి. అయినా మాకు ఏమని బొద్దుదేరు లేక మొగోళ్ళని పంపించండి ఏటలకి. ఏటలకు వచ్చాను ఇప్పుడు పోలీసులు పంపించారండి. మళ్ళీ అని పంపించాక పోలీసులు ఏమో వాళ్ళు నావల్ అవి ఏటాడుకోద్దని లాగేసుకునండి. ఈ మొగోళ్ళు ఏమి కొట్టడానికి వచ్చారండి, మిమ్మల్ని వెళ్ళిపోనని చెప్పారండి. మీరే న్యాయం చేయమని అడుగు, అందరం ఆడవాళ్ళు వెండి మేము పంపించండి, మాకు ఏదో చెప్పండి, మీరే న్యాయం చేయమని అడుగుతున్నామండి.
నా పేరు పద్మ అండి, గద్దెనపల్లి గ్రామం అండి. మాది మేము మచ్చిగారు కుటుంబం అండి. మాది 35 మాకు కుటుంబాలు ఏటకు వస్తారండి. ఏట లేకపోతే మాకు బతికిది లేదండి. మేమందరం కూడా ఏటే బతకాలండి. మాకు ఏట తెచ్చుకుంటే మేము తిన్నట్టు, మా లేకపోతే మేము తినలేనట్టు. మాకు మేము ఎవరం కూడా కూలి పనులు కూడా మేము చేయలేమండి. మేమందరం ఇంటికాడే ఉంటాం. మా మగవాళ్ళే మాకు ఏటలకి వెళ్ళి తెచ్చే పెట్టాలండి. 15 మట్టించి అప్పుడు దగ్గర దగ్గరకు మా పిల్లల్ని ఒకసారి కొట్టారండి. మొన్న కొట్టిన కాంచి కుట్లేసారు కానీ ఎవరు కూడా కేసుకెళ్తే కేసులు కూడా పట్టించుకోలేదు మమ్మల్ని. ఎవరు కూడా తీసుకోలేదండి మమ్మల్ని. మేము అయితే పోనాడు సతీష్ గారు కొట్టేసామనేసి మాకు విపరీతంగా చేస్తున్నారండి మమ్మల్ని. మాకు ఎవరు ఇవ్వట్లేదండి. మాకు ఏంటంటే రెన్సల డబ్బులు పడుతున్నాయండి మాకు. మేము మత్స్యకారులు కష్టపడినందుకు ఆ మత్స్య ఆ డబ్బులు పెట్టలేదనేసి మా మీద పగలు పెట్టుకునండి. మా గద్దెనపల్లి గ్రామస్తులు మమ్మల్ని కేసులు పెట్టి అప్పుడే నేల మట్టించి ఇలాగే చేడిపిస్తున్నారండి. అలా ఓ రోజు వెళ్తే ఓ రోజు వెళ్ళపోవటం అండి. మల్లాడి సీన్ అండి, చింత నందీశ్వరరావు అండి, చింత రాంబాబు అండి, అంగడి ఆంజనేయులండి, వీళ్ళందరూ కూడా పట్టా లక్ష్మణ్, చింతాల ఆరాజు అండి, అందరూ కూడా మమ్మల్ని ఇలాగే ఏడిపిస్తున్నారండి జనం. అది మేమేంటంటే కేసుకు వెళ్తాండి, కేసు కూడా తీసుకోలేదండి. సీఏ ఆఫీస్ కాడ కూడా వెళ్ళారండి, సీఏ ఆఫీస్ కాడ కూడా తీసుకోలేదండి మమ్మల్ని. మా పిల్లల్ని కొట్టారు కానీ అండి, మాకు ఏది సమాధానం చెప్పలేదు. అబ్బాయికి కూడా ట్రీట్మెంట్ కూడా ఎవరు ఇవ్వలేదండి మాకు. ఎస్సీ గారు కూడా కేసు తీసుకోవట్లేదండి. మరి ఎందుకు తీసుకోవట్లేదో తెలియదండి. ప్రభుత్వం బట్టే తీసుకోవట్లేదు. ప్రభుత్వం సతీష్ గారు మేము దగ్గరికి వెళ్ళినా మమ్మల్ని ఎవరు కూడా ప్రోత్సహించట్లేదండి. పట్టించుకోవట్లేదు మమ్మల్ని, ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. మరి ఎవరు మీరు మరి సహాయం చేస్తారని మేము మిమ్మల్ని మేము దగ్గరకు మేము వచ్చామండి. మరి మాకు సహాయం చేయాలండి. మేము బతకపోతే మేము అప్పుడే అప్పుడే మాకు మేము వంటలు కూడా చేసుకోవట్లేదండి. మాకు ఏమీ లేదండి. మాకు తెచ్చుకుంటే తిన్నట్లేదు లేదండి. తినంటే ఏదో రంగం బతుకుతామండి. మేము ఎలాగే చీట్లు కట్ట కట్టుకోవాలంటే ఎలా కట్టుకోగలమండి మేము. మరి ఎలాగ మాకు మీరు న్యాయం చేస్తారని మీ దగ్గరకు మేము వచ్చామండి.